जय तेलंगाना। केसीआर गार नायकत्वं, केसीआर गार नायकत्वं। सभाध्यक्षत वहिस्तुन्न माजी मंत्रिवर्युलु नाकु अत्यंत आत्मीयुलु मी अंदरि अभिमान नायकुडु माजी मंत्रिवर्युलु पेद्दलु गौरवनीयुलु श्री नील्ल निरंजन रेड्डी गारिकि गौरवनीयुलु माजी शासन सभ्युलु पार्लमेंट सभ्युलु रावुल चंद्रशेखर रेड्डी गारिकि माजी मंत्रिवर्युलु तेलंगाणा उद्यमकारुलु मित्रुलु आत्मीयुलु श्रीनिवास गौडन्न गारिकि शासन मंडली सभ्युलु गौरवनीयुलु देशपति सीनन्न गारु नवीन रेड्डी गारु మరి ఒక పోలీస్ ఉన్నతాధికారిగానే కాదు ఇయాల ప్రజాక్షేత్రంలో కేసీఆర్ గారి నాయకత్వంలో మనందరికీ సేవలు చేయడానికి ఇవాల అద్భుతంగా బీఆర్ఎస్ పార్టీలో అత్యంత క్రియాశీలకంగా పనిచేస్తున్నటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు హర్షవర్ధన్ రెడ్డి గారు గువ్వల బాలరాజ్ గారు అంజయ్ యాదవ్ గారు మరి అదే విధంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న సోదరిమణి రజనీ గారు ఇంతియాజ్ గారు అభిలాష్ గారు ఇంకా వేదిక మీద ఉన్న పార్టీ నవీన్ ముందే చెప్పిన సీనియర్ నాయకులు మండల పార్టీ అధ్యక్షులు ప్రజా ప్రతినిధులు కౌన్సిలర్లు ముఖ్యంగా ఇన్ని పెద్ద ఎత్తున తరలి వచ్చిన మా రైతు సోదర సోదరిమణులకు పత్రికా విలేకరులకు పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నా. ఇవాళ నిరంజన్ అన్న పొద్దున చెప్తా ఉండే నేను ఎవరికి ఆటో పెట్టలే బండి పెట్టలే మీరే స్వచ్ఛందంగా మీటింగ్కు రావాలంటే నేను అనుకున్న 1000-2000 ఉంటారేమో అనుకున్నా కానీ ఇక్కడ చూస్తే దాదాపు ఒక 10,000 మంది స్వచ్ఛందంగా తరలి వచ్చింది. ఇది దేనికి సంకేతం? రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద రైతులు ఎంత ఆగ్రహంగా ఉన్నారనడానికి ఇది ఒక సంకేతం. దాదాపు 2 అవుతుంది, ఒక్క మనిషి కదలలే, ఆకలైతున్నా కూడా కసిగా ఈ సమావేశంలో మీరు అందరూ కూర్చున్నారంటేనే ఈ ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత ఉన్నదో ఈరోజు మనకు అర్థమవుతా ఉంది. ఈరోజు ఒకటే విషయం ఆలోచించండి, మనందరం కూడా నిశ్శబ్దంగా ఉంటే అన్నీ పోతాయి. ఇప్పటికే రేవంత్ రెడ్డి గారు వచ్చినాక కొత్త పథకాలు రాలేదు కానీ పాత పథకాలు ఒకటొక్కటి బంద్ పెడుతున్నాడు. పెడుతుండ లేదా? ఆనాడు ఏమన్నాడు? బతుకమ్మ పండుగ కేసీఆర్ ఒక చీర ఇచ్చిండు, నేను వస్తే 2 చీరలు ఇస్తా అన్నాడు. ఉన్న చీర బంద్ పెట్టిండు. సర్కార్ దవాఖానలలో పోతే కేసీఆర్ గారు ఉండగా ఆడవిల్ల పుడితే 13,000, మగపిల్ల ఆడు పుడితే 12,000, కాన్పు చేయించి కేసీఆర్ కిట్ ఇచ్చి ఆటో కిరాయి లేకుండా తల్లిని పిల్లని ఇంటికాడ దించిండు. రేవంత్ రెడ్డి వచ్చిండు, కేసీఆర్ కిట్ బంద్ అయింది, న్యూట్రిషన్ కిట్ బంద్ అయింది, రైతు బంధు బంద్ అయింది. గా చెరువులలో మా ముదిరాజులకు గంగపుత్రులకు శాప పిల్లలు పోస్తుండే కేసీఆర్. రేవంత్ రెడ్డి గారు వచ్చినాక గా శాప పిల్లలు కూడా పోస్తలేరు. మొన్న మేము గట్టిగా అడిగితే ఏ కాలం కాలే చెరువులు నిండలేదట. నిండలేదా? చెరువులు నిండలే, సగం అన్ని పోతాము అంటుండు. పోని అవన్నీ పోసిందా అంటే రొయ్య పిల్లలు బంధు, చేప పిల్లలు సగం పోతారట, ఆ సగం కూడా పోసిన దిక్కే లేదు. అయితే ఇవి కూడా ఎందుకు జరుగుతున్నాయి? బీఆర్ఎస్ ప్రశ్నిస్తుంది కనుక, బీఆర్ఎస్ పోరాటం చేస్తుంది కనుక ఆయనతో సగం అన్న పోస్తున్నారు, లేకపోతే అన్ని బంద్ అవుతాయి. అందువల్ల మనం ఆలోచించాలి. ఇవాళ రైతు నిరసన సభ పెట్టినాం వనపర్తిలో. ఎందుకు రైతులందరూ ఇవాళ రాష్ట్రంలో బాధపడుతున్నారు? వాళ్ళు వరంగల్ డిక్లరేషన్ అని పెట్టినరు. మీ అందరి చేతుల్లో కాగితాలు కనబడ్డాయి, వరంగల్ డిక్లరేషన్. వరంగల్ డిక్లరేషన్లో అనేక హామీలు ఇచ్చారు, రైతుల కోసం ఎన్నో మాటలు చెప్పారు, కానీ ఏదైనా ఒక్కటన్నా అమలవుతుందా? ఇవాళ ఈ రాష్ట్రంలో ఏం నడుస్తుందయ్యా అంటే, అయితే దేవుని మీద ఓట్లు, అడిగితే తీట్లు. దేవుని మీద ఓట్లు, అడిగిన వాడి మీద తీట్లు. గింతేనా లేదా?
ఎవడన్నా ఏమాయనాను దేవుని మీద ఒట్టు పెట్టావు ఇంకెప్పుడు చేస్తావంటే వాడిని తిట్టుడే తిట్టుడిగా. ఇవి తప్ప ఇంకేమన్నా ఉన్నాయా? మా సీనన్న చెప్తుండు తిట్లే కాదు తిట్లతో పాటు కేసులు కూడా ఉన్నాయట. పెట్టని భయపడతావా? తెలంగాణ అంటేనే ఇది ఉద్యమాల గడ్డ, పోరాటాల గడ్డ, ఆనాడు నిజాం మీద పోరాడినటువంటి గడ్డ, సమైక్యవాదుల మీద, వైఎస్ రాజశేఖర రెడ్డి చంద్రబాబు నాయుడుల మీద పోరాడి తెలంగాణ సాధించిన గడ్డ. గీ రేవంత్ రెడ్డి లెక్కనా? మనకు భయపడతామా? మనం ధైర్యంగా ముందుకు పోవాలి. ఏం చెప్పిండవా ఆ రోజు? ఏమన్నాడు? ఇందాక టీవీలో చూపించిండు నిరంజన్ అన్న, పోయి జల్దీ చెప్పని తెచ్చుకో 2 లక్షల లోను నేను రాగానే 9 తారీఖు మాఫీ చేస్తా అన్నాడు. డిసెంబర్ 9, 2023 నాడు మాఫీ చేస్తా అన్నాడు. అయిందా? కాలే. ఈయన చేయకపోతే ఎంబడబడ్డం. పార్లమెంట్ ఎన్నికల్లో ఆ టీవీలో వీడియో చూపించి 9 తారీఖు నాడు మొదటి సంతకం పెడతా అన్నాడు. రుణమాఫీ కాలేదు ఇంకెప్పుడు చేస్తాడు అని బీఆర్ఎస్ పార్టీ అడుగడుగున ప్రశ్నించింది. ఆ దెబ్బకి ఏం చేసిండు